మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడలోని దండు కళాక్షేత్రంలో ప్రముఖ నటుడు గౌతమ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ నటుడు గౌతమ్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తాను 2020లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్ చేశానని, దీనిలో భాగంగా అన్ని జిల్లాల ప్రతినిధులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా తమ అసోసియేషన్ వైద్యం ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఎం సురేష్, కె శ్రీనివాస్ వర్మ, గవర్ రాజు, చంద్రరావు, ఎం జానకి రామచౌదరి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. గజానన మహర్నిసౌ అనేక దౌ బతానౌ కము పాస్మహే కము పాస్మహే. మా క్లబ్కి ఒకప్పటి రోజుల్లో నాటకం ఇక్కడ చేసి వారు సినీ పీడికి ఈ తరంలో వెళ్ళారు. గౌతమ్ రాజ్ గారి పిలుపు మేరకు వచ్చేసిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఒక జాతికి విజ్ఞానాన్ని పంచేవాడు మేధావి, ఒక జాతికి నీతి నింపేవాడు ప్రవక్త, ఒక జాతిని సజావుగా నడిపేవాడు నాయకుడు, ఒక జాతిని ఆనందపరిచేవాడు కళాకారుడు. అటువంటి కళాకారుల సమూహానికి ఈనాడు వారు ఈ కళాకారులకు ఏం చేయాలి, తూర్పుగోదావరి జిల్లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారులకు తన వంతు సేవలు ఏమి చేయాలని ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టారు. వారి యొక్క నోటి ద్వారా మనందరం విందాం. దాన్ని బట్టి మూవీ ఆర్టిస్ట్ ఆఫీస్ అనేది ఎవరో ఒకళ్ళు ముందడుగు కదండి. ఒకసారి చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీ మీరందరూ చిన్నవాళ్ళు ఏమో, నా మీద బాగా చిన్నవాళ్ళు. అయితే ఏంటంటే ఆర్టిస్ట్గా ఎదిగిన తర్వాత నుంచి నాకేంటంటే ముందు నుంచి నా బ్లడ్లో ఏంటంటే ఆకలి అయినవాడికి అన్నం పెట్టాలని మనస్తత్వం నాకు భగవంతుడు ఇచ్చాడు. నాకు ఉన్నా లేకపోయినా సరే పెట్టడం అనేది ఇది. అలాగే నా గొప్ప గురించి చెప్పుకోవడం కాదు, కోవిడ్ అప్పుడు కూడా మన సైడ్ ఆర్టిస్టులు ఏంటంటే రాజమండ్రిలో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇంకొక అతను ఉంటాడు సూర్యనారాయణ, ఎవరు నానమ్మకి, వీళ్ళందరూ కూడా ఎలాగంటే ఎవరు చూడలేదండి, మాకు పట్టించుకోలేదు ఎలాగున్నామంటే. ఎక్కువగా మన దగ్గర ఏంటంటే రాజమండ్రి, రామచంద్రపురం, యానం, కాకినాడ, పిఠాపురం ఈ ఏరియాలో షూటింగ్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా పెద్ద సినిమాలు వస్తాయి అలా రంపచోడ వరం ఎలాగ. సో వాళ్ళందరికీ కోవిడ్ అప్పుడు నా పొజిషనే చాలా బ్యాడ్గా ఉండే, ఎందుకంటే అందర పొజిషన్ బ్యాడ్గా ఉండే, నా పొజిషన్ ఇంకా బ్యాడ్గా ఉండే. ఎందుకంటే నేను అబ్బాయితో సినిమా తీసి లాస్ వచ్చి సినిమా థియేటర్లు ఇవ్వక చాలా మానసిక దీంట్లో ఉన్నాను. వీళ్ళందరూ కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గర హీరోళ్ళు అందరూ, కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మన జిల్లా నుంచి వచ్చారు. అలాగే టెక్నీషియన్స్ మేకప్ వాళ్ళు కానీ, కాస్ట్యూమ్స్ వాళ్ళు కానీ, లైట్ బాస్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది పెద్ద మన ఏరియా నుంచి వచ్చారు. అలాగనే విభేదంగా మాట్లాడటం కాదు, అంత కలిసి కట్టుకున్న ఇండస్ట్రీలో ఏమైందంటే మన ఏదో మన రాష్ట్రం విడిపోయింది, ఇండస్ట్రీ అక్కడ ఉంది, కానీ మరి ఇండస్ట్రీ అక్కడ ఉన్న ఇక్కడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేనంటే తెగించి ఉద్యోగం మానేసి నేను వెళ్ళిపోయాను. ఏదో భగవంతుడు ఇచ్చిన మట్టికి నాకు ఎంత నాకు నా పేరుంది, కానీ ఫైనాన్స్ లేకపోవచ్చు, కానీ ఏంటంటే నేను అక్కడే ఉండిపోయాను. కానీ ఇక్కడ సొంత ఇల్లు ఉండి పిల్లలు ఉండి వీడు అక్కడికి వచ్చి సెటిల్ అవ్వలేడు ఇప్పుడు. కనుక నేనేంటంటే అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయిందో వెంటనే వాళ్ళు తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ చాంబర్స్ అన్నీ పెట్టేశారు. మనం మాత్రం ఏంటంటే అలాగే ఉన్నాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే అలా కాదు, ఇక్కడ కూడా 3 మంది ఆర్టిస్ట్ ఉన్నారు, వీళ్ళందరూ వృద్ధిలోకి రావాలి అంటే మనం ఒక స్టెప్ తీసుకోవాలి. అంటే డబ్బు లేకుండా స్టెప్ అంటే మనసు ఉంది, ఇది ఉంది, దాని మీద భగవంతుడి మీద భారం పెట్టి నేను ఏం చేశానంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపీ అది ఇక్కడ స్థాపిస్తాను. నేను అవసరమైందంటే కొంతమంది డబ్బులు వసూలు చేసుకుని మోసాలు చేస్తారు, అందుకని ఇప్పుడు ఇమీడియట్గా అసలు కార్తీక మాసం తర్వాత చేద్దాం అనుకున్నా కానీ అది కొద్దిగా ముదిరిపోయి ఎక్కువైపోయిందనేసి ఉద్దేశంతో నేను ఇది చేశాను. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాగంటే
ఇప్పుడు ఈయన విజయవాడ నుంచి వచ్చారు, వరం గారు వీళ్ళంతా విజయవాడ నుంచి వచ్చారు. తర్వాత ఈయన కూడా విజయవాడ నుంచి వచ్చారు. ఆయన ఈయన అనకాపల్లి నుంచి, అనకాపల్లి నుంచి ఈయన వచ్చారు. అలాగే బొబ్బిలి నుంచి ఇంకా జిల్లాలు, అన్ని జిల్లాల్లో నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్గా తీసుకుని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ జిల్లాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఏంటి వాళ్ళది ఒక ఒక ప్రొఫైల్ తీసుకుని, అంటే ఈ కరెంట్ ఫోటోలు ఎప్పుడో చిన్నప్పుడు ఫోటోలు కాకుండా ఇప్పుడు ఫోటోలు తీసుకుని ఒక బ్రోచర్లా బుక్లెట్లా తయారు చేసి అలాగే వీడియో కూడా తయారు చేసి ప్రతి జిల్లాకి ఇచ్చేసి ఇక్కడ సెంట్రల్, నేను ఇక్కడ కాకినాడలో ప్రతి మంత్కి నేను ఎలా మామూలుగా కాకినాడలో పుట్టాం కాబట్టి నేను నెలలో ఒకసారి నన్ను రాకపోయి వచ్చి ఈ గాలి పీల్చి నీళ్ళు తాకపోతే నాకు కుదరదు, అందుకని నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. మేమంటే నెలకు ఒకసారి అందరం కలిసి ఎవరెవరికి ఆర్టిస్టులకు, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ నేను అది భూమి ఆర్టిస్టేషన్లో జాయింట్ సెక్రటరీగా చేస్తున్నా, ఏం చేస్తానంటే ఎవరెవరికి ఆర్టిస్టులు బాగా వాళ్ళకి వేషాలు లేవు తగ్గిపోయి వాళ్ళందరి లిస్టు తయారు చేసి ఆవిడ చేసి విష్ణు గారు కానీ లేకపోతే ఇంతకుముందు నరేష్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి ఏమండి మీ సినిమాలో ఏమైనా అవసరం ఉంటే వెళ్ళి పెట్టుకోండి, ఆ డబ్బులు కూడా మీరు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటారు, డిమాండ్ ఉండదు అని చెప్పి వాళ్ళందరూ చాలా మందికి ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు కూడా దాంట్లో ఒకరామె శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ వాళ్ళందరూ ఇప్పుడు బిజీ అయ్యారు. సో అది మన ఏరియాలో ఎందుకు చేయకూడదు, అయితే మన ఏరియాలో పాలిటిక్స్ ఎక్కువ అడుగుకోకపోవడం ఇది ఈ రాజకీయాలు మనకు పడవు కనుక అలా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ పిలిచాను వచ్చారు.